వాస్తవానికి 2014 లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా అప్పుడు రాష్ట్ర విభజన జరిగిన సమయం కాబట్టి ఎప్పుడైతే అమరావతిని రాజధానిగా ప్రకటించుకున్నారో విజయవాడలో ఒక మంచి బాగా కలిసి వచ్చింది తెలుగుదేశం పార్టీకనే చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన స్థానాలు అలాగే మంచి పట్టు పెంచుకోవడం అంత విజయవాడ కేంద్రంగానే జరిగింది. ఒక మంచి గ్రిప్ను కూడా సంపాదించుకుంది తెలుగుదేశం పార్టీ. ఆ ఎఫెక్టు 2019 ఎన్నికల వరకు కనిపించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రం అంతా జగన్ గారి గాలి ఫ్యాన్ గాలి వీయడంతో 2019 ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది తెలుగుదేశం పార్టీ. అయితే ఇక్కడ ఇదంతా జరిగిపోయినా ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఈ టాపిక్ వచ్చింది అంటే, ప్రధానంగా విజయవాడ అంటే రాష్ట్రమంతా జగన్ గాలి ఉన్నా సరే విజయవాడ ఎంపీ సీటు మాత్రం టీడీపీ ఖాతాలోనే పడింది. ఇక్కడ అది పాయింట్. అంటే అటు నగరంలో ఉన్న 3 సీట్లలో తెలుగుదేశం పార్టీ విజయవాడ తూర్పుని 15,000 పైన ఓట్ల మెజార్టీతో కైవసం చేసుకుంది. అయితే సెంట్రల్ సీటు మాత్రం కేవలం 25 ఓట్ల తేడాతో కోల్పోయింది. అదే వెస్ట్ సీట్ని 7,000 మెజార్టీ తేడాతో కోల్పోయింది. అంటే ఆ 2 సీట్లు కోల్పోయిన నగరంపై టీడీపీకి ఉన్న గ్రిప్పు, అంటే ఆ 2 సీట్లు కోల్పోయినా సరే నగరం మీద ఉన్న గ్రిప్పు మాత్రం తెలుగుదేశం పార్టీకి పోలేదు అనేది ప్రధానంగా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్న కొన్ని అభిప్రాయాలు. అయితే ఇక్కడ ఎందుకు అంటే, అధికారంలో లేకపోయినా సరే నగరంలో తెలుగుదేశం పార్టీకి బలం తగ్గలేదు అనేది ఒక వార్త. పైగా ప్రభుత్వం 3 రాజధానులు తీసుకురావడం కూడా తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చింది, అంటే విజయవాడ వరకు కలిసి వచ్చింది అనేది ఒక ప్రచారం. ఎందుకు అంటే నగరంలో ఉన్న టీడీపీ నేతలు చాలా యాక్టివ్గా పనిచేసుకుంటున్నారు. ప్రధానంగా తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గంలో ఆయన పనిచేసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. అలాగే ఎంపీ కేసినేని కూడా పార్లమెంట్ నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. ఒక పక్క తాజాగా పెన్షన్ అలాగే రేషన్ కార్డుల తొలగింపు మీద కూడా బాధితులకు ఆయన అండగా నిలవడం వాళ్ళందరూ. అలాగే అటు సెంట్రల్లో కూడా 25 ఓట్ల తేడాతో ఓడిపోయిన బోండా ఉమ కూడా ఆయన నియోజకవర్గంలో సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకత తీసుకురావడానికి కానివ్వండి, లేదంటే పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు కానివ్వండి. అయితే రోజు ప్రజా చైతన్య యాత్ర పేరుతో డివిజన్ల వారీగా తిరుగుతూ ప్రజలను కలిసి వారి సమస్యలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. ఇదే టైంలో ఎంపీ కేసినేని నాని కూడా తన పరిధి వరకు బాగానే పనిచేసుకుంటున్నారు అనేది ఒక ప్రచారం. అంటే ఇలా వీళ్ళు యాక్టివ్గా ఉన్న వెస్ట్లో మాత్రం మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఎవరైతే ఉన్నారో నియోజకవర్గంలో పెద్దగా తిరుగుతున్నట్లయితే కనిపించట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో, అంటే ఒకవేళ వయసు మీద పడింది అనుకోవాలో, లేదంటే వయసు మీద పడింది కాబట్టి అప్పుడు జలీల్ ఖాన్ పోటీని తప్పుకొని తమ కుమార్తె షబానాని పోటీకి దించారు, ఈ విషయం అందరికీ తెలిసింది. అయితే ఆమె ఓడిపోయి తర్వాత ఆమె కనిపించలేదు, విదేశాలకు వెళ్ళిపోయింది, ఇక్కడ లేదు అని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే వెస్ట్లో టీడీపీకి అనుకూల పరిస్థితులు లేకుండా పోయాయి. అంటే అటు వెస్ట్కు చెందిన బుద్ధా వెంకన్న ఎవరైతే ఉన్నారో బుద్ధా వెంకన్న, అలాగే నాగుల్ మీరాలు కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు. అక్కడ కూడా ఏదో లిటిల్ బిట్ వర్గ విభేదాలు. అయితే అధిష్టానం మాత్రం నియోజకవర్గంపై కాస్తంత ఫోకస్ పెట్టి పని చేసుకుంటే గనక రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడ నగరాన్ని తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంటుంది అనేది కూడా ఒక రకంగా వినిపిస్తున్న కొంతమంది రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు. అంటే ఈస్టు సెంట్రల్లో ఎలాగా లైవ్లోనే ఉన్నాయి, ఎలాగా వాళ్ళు యాక్టివ్గానే ఉన్నారు కాబట్టి వెస్ట్ను కూడా సెట్ చేసేస్తే టీడీపీకి బాగా ప్లస్ పాయింట్ అవుతుంది. ఆ ఒక్కటి అది కూడా వాళ్ళు చేయగలిగితే మాత్రం తెలుగుదేశం పార్టీకి విజయవాడలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే 13 జిల్లాల్లో ఎక్కడ మిగిలిన చోట తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుందా రాదా అనే దాని మీద ఎక్కడా పెద్దగా చర్చ జరగట్లేదు, ఎక్కడా కూడా అంత సానుకూల వాతావరణం కల్పించట్లేదు. అయితే ఎక్కడైతే సానుకూల వాతావరణం ఉందో అక్కడే కాస్తంత ఎక్కువగా ప్రచారం చేసుకున్నా అది బాగా కలిసి వస్తుంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరి చూద్దాం తెలుగుదేశం పార్టీ విజయవాడ వెస్ట్ మీద ఏమైనా దృష్టి పెడుతుందా ఏంటి, లేదంటే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ కూడా పరాభవం ఎదురవుతుందా ఏంటనే చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.